టైం ఎంత అయిందిరా? ఇప్పుడు వచ్చేది ఏంట్రా? పిల్లిని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఇండ్లలో పిల్లులు ఉండకపోతే ఏముంటాయి? నేను ఒట్టిగా ఏం తిరగలే, ఫాలఫాకిట్లకైనా ఓ ఎరిగి పడుతున్నావు. దా కడితే ఇరువురు దాకా నా డ్యూటీ నువ్వు చేసినావు. దా ఇష్టం వచ్చిన టైంకి వస్తావు, అన్ని పనులు నేనే చేసుకోవాలి. శృతి మనలో మన మాట, అవసరం మనకిడు, అర్జెంట్గా తీసేయండి. పనంతా నువ్వే చేస్తావా? నాది కూడా సేమ్ టు యూ ఫీలింగ్. అంటే మీరున్నారు కదా, నా అవసరం ఉందా అని. ఎందుకు లేట్ వచ్చావు? అంటే ఆర్ట్ ఆఫ్ ఫంక్షన్ అయింది మేడం, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదంట. ఫాలఫాకిట్ల ఏడు సేవలే, వెళ్ళి టీ వెళ్ళి టీ పెట్టుపో. ఏంటి సతీ? అదే ఏం టీ అని మేడం, గ్రీన్ టీయా లేకుంటే లెమన్ టీయా అన్నట్టు. తెస్తా ఏదో ఒకటి తెస్తా మేడం, మంచి టీ చేస్తా. కొంతమంది ఏ టైంలో ఏ దినాలో తాగాలో తెలియదు. తినే ముంగట టీ తాగుడేందో టింగరేజ్. నాకు ఇంకా ఎనపడుతుందిరా, వినపడాలేనే అన్న తెస్తుండు. మోఫైన ఒకటి. శృతి లంచ్కి వెళ్దాం. చైనీస్ యా, దిస్ ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్ కాల్డ్ మేడం. ఇది నీకు కాదు, తీసుకో. నాకు కూడా గ్రీన్ టీ ఇవ్వచ్చు కదరా. అది ఫన్ చేసేటోళ్ళకు. డైటింగ్ చేసి ఎంబీకే ఉన్నదాన్ని నువ్వు చెట్టు అంతా విరిగినావు. చెట్టు వేరు కొలువు చేస్తుంది మేడం, మీరు తాగుంది మేడం. ఓకే సంక్రాంతి సామాన్ లిస్ట్ రాసాను, చెప్తా తీసుకురా. చెప్పండి మేడం. బియ్యం పిండి. బియ్యం పిండి అంటే ఎన్ని కిలోలు మేడం? నాలుగు కిలోలు. అవునులే, మనసులో అయితే 2 కిలోలు సరిపోతుంది, మనం ఖాళీగా ఉంటాం. 4 కిలోలు పడుతుంది. ఇంకా మేడం? బెల్లం. బెల్లం కర్రీ దాతేలరా? కర్రీది ఏంట్రా, కర్రీది ఏంటి? నార్మల్ తీసుకురాపు. కర్రదా నీలో నీకేమి? చీడిపప్పు. ఓ బోల్డ్ అని ఉన్నాయి శృతి, కిచెన్ లో ఏం అక్కర్లేదు. ఏడున్నాయి? ఇంటికి వస్తే తెలుస్తురా, పొద్దు నుంచి నేను ఉన్నాను కదా కిచెన్ లో నీ ప్లేస్ లో. హలో కూలింగ్ సార్, కూలింగ్ జరా. సెల్లన్ రూఫ్ అయి గీతలు ఎక్కువ, చాతగానానికి మాటలు ఎక్కువ. ఇప్పుడు అవి తినాలే బాగా. నేను నువ్వు నువ్వు ఎందుకు తినాలరా? నీకోసానికే. నా కోసం నువ్వు తినడం ఏంట్రా? మరి ఏం చెప్పి రాస్తుకు బాగా బరువు పెరిగి ఈశాన్యానికి ఇలవెడితే నీకు కొలువు వస్తుంది అంట అని చెప్పిర్రు. ఎంతగానం తినాలి, తిని తిని బీఫీ పెరుగుతుంది, కానీ నీకు మాత్రం ఒక నవికిరి దొరికేటట్లేదు. పల్లెలు గో గెట్ ఇట్ జస్ట్ స్టాప్ టాకింగ్ బోత్ ఆఫ్ యూ. వాట్ డిడ్ ఐ సే? యు గైస్ ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ లైక్ ఎ ఓల్డ్ కపుల్. వై డు యు హైర్ హిమ్? మేడం మర్చిపోయినా నేను ఇది బట్టలు ఉతకాలి. మీరు ఆఫీస్కి వస్తారు కదా రేపు యూనిఫారం. వాట్ తీసుకురా? తీసుకురా ఏం చేస్తావు, ఒట్టిగానే ఉంటావు కదా. ఓ మామూలు అమ్మాయిలు ఇస్తాడు చూస్తున్నావు. అరే నిన్ను ఖాళీగా ఉండను కదా. మేడము ఇప్పుడు నాకు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటారు కదా, ఏది లేట్ కాదు మేడం, ఇరువర్స్ అంది. అయితే మన దగ్గర ఉన్న వస్తువులు కొన్ని మార్చాలి మేడం. ఇప్పుడు ఇది వాషింగ్ మిషన్ ఉంది, ఈడ పెట్టి కట్కేస్తే ధగ 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 అనుకుంటే అవతల మూల బాల్కానీ కొనకపోతున్నది, అవతల వాళ్ళు తిడుతున్నారు. అది లేట్ అవుతున్నది, బట్టలు కూడా మురికి పోతలేవు. కొత్తది కొందాం మేడం, జర పెద్దది, అది మూట్లు ఉంటుంది, సఫర్ దాకా వస్తుంది. అదొకటి మేడం. ఇంకొకటి ఏంటిదంటే మేడం, ఆటోమేటిక్లా దుమ్ము వీర్చుకునేది అదే వీర్చుకుంటుంది. ఆకుమ్, ఇంగ్లీష్లో ఆకుమ్ అంటారు కదా, అదే రోబోటిక్లా అదే పోతుంది మూల మూలకు. ఇట్లా సోఫాల కిందికి వెళ్ళి మొత్తం గుంజుకొస్తుంది ఇక. అయితే లేట్ కాదు ఇక. మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ మేడం, ఇట్లా పెట్టంగానే కట్కేయంగా సెకండ్లల్లా ఐస్ ఇది బర్ఫ్ గడ్డలు తయారవుతాయి. మీరు ఎప్పుడన్నా జ్యూస్ అడిగిరనుకో కూలింగ్లో తెచ్చిస్తా. ఇవన్నీ ఉంటే నాకు కూడా లేటు కాదు, మీకు కూడా ఆఫీస్కు డబ్బున పోవచ్చు టైంకు. ఇవన్నీ ఉంటే నువ్వెందుకురా మాకు? బరువు బరువుడా, బరువు పెరుగుతున్నా. నట్టింట్లో బరువు ఉంటే నీకు మంచిది అంటానంటే, నడింట్లో కూర్చుంటే నీకు కనులేమో ఓర్వజాలతలేవు. ఒట్టికున్నావు ఒట్టికున్నావు అంటే ఒట్టుకున్నా నేను. నీకు నౌకరి దొరుకుతుంది ఇక్కడ కూర్చుంటే అంటే ఆస్తుకు నట్టింట్లో బరువు పెడుతున్నా. నీకు సోయి రాదు ఇంకా కూడా. నేను పని చేస్తుంటే టీవీ చూస్తున్నాడు ఇటు, దీనికి మళ్ళీ వాస్తు. నేను టీవీ చూస్తున్నానా? అమ్మ తోడు అబద్ధాలు ఆడకు. నీకు నిజంగా మొత్తం టీవీలలో సీరియల్లు చూస్తున్నాడు మేడం. పగటికొస్తాయి చూడు, ఎవరి డబ్లింగ్ అవేమవుతుంది ఇవేమవుతుంది,
టిడిష్ అంటే ఇట్లా చూస్తున్నాడు. ఓకే కాస్ట్యూమ్ మార్చుకొని కూర్చో సార్, నాకు చూడబుద్ధి అయితలేదు ఇట్లా. సి హ్యాడ్ యు గాట్ ఎ జాబ్ యు వుడెంట్ హావ్ హాడ్ టు హియర్ ఆల్ దిస్. ఓకే బియ్యం పిండి కాడ నుంచి ఫల్లీల దాకా మర్చిపోకు. అమ్మో నేను ఒకటి మర్చిపోయినా మేడము, నాకు 10K కావాలి ఇప్పుడు ఈ పండుగకు. 10,000? ఎందుకు? ఎందుకేంటి మేడం, ఇప్పుడు గంగిరెడ్డి అన్నలు వస్తారు ఎద్దును పట్టుకొని, వాళ్ళు వాడినప్పుడు పైసలు ఇవ్వాలి. హరిదాస్ అన్నలు నెత్తి మీద అది పెట్టుకొని వస్తారు ఇట్లా చిరుతలు కొట్టుకుంటా, వాళ్ళకి నో నీడ్. డోంట్ గివ్. నో నీడ్ అంటే డోంట్ గివ్ ఏంటి, గివ్ మేడం, నీడు నీడు. నిజంగా పాపం రా, హార్డ్ వర్కర్ కదా. శభాష్. సంక్రాంతి బోనస్ హార్డ్ వర్కర్ వీడు. నాకు బోనస్ నువ్వు బోన్సరే మేడం, ఏం పనికిరావు అనేది అర్థం చేసుకో. ఆ సామాన్లు అయితే నువ్వు ఆ మూలమాల కాడ జనరల్ స్టోర్ ఉంటా చూడు, ఆడ తీసుకో. పఫ్ మంచిగా ఉంటుంది. ఏదైతే అనుకోయినావు అనుకో, పురుగు పట్టిన పఫ్ ఇస్తే మళ్ళీ పునుగులు తినలేవు, ఏం తినలేవు, పురుగులే తింటావు. ఇంకోటి మర్చిపోయినా, ఈడ వచ్చే తన కూరగాయలు ఎంతకమ్మ ఉంటా చూడు, ఎంతకమ్మ తాన తీసుకో. ఆ మిలిగిన అన్ని మెసేజ్ చేస్తా. స్టాప్ టాకింగ్, గో. లొకేషన్ పెడతా. ఓకే, వాష్ మై యూనిఫామ్.